हेलो फ्रेंड्स, वेलकम टू तालिंपु। ईरोजु स्प्रिंग रोल्स नी चाला ईजी मेथड लो एंड चाला क्विक गा एला रेडी चेसुकोवालो ईरोजु चूद्दामंडी। जनरल गा स्प्रिंग रोल्स अंटे अंदरू एला रेडी चेसुकुंटाम मनमु, इंट्लो गानी रैपर्स मनमु दांट्लो शीट्स प्रिपेर चेसुकोवडं गानी लेदंटे बयट रेडीमेड गा शीट्स नी कोनुक्कोच्चि मरी स्प्रिंग रोल्स नी रेडी चेसुकुंटाम कदा। అలా కాకుండా అసలు ఈ షీట్స్ అనేవి రెడీ చేసుకోకుండానే అంత ప్రాసెస్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాము। దానికోసం ముందుగా స్టఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఈ స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒకటి, అలాగే క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నింటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। బీన్స్ ఉన్నట్లయితే బీన్స్ కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసి। ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఆనియన్స్ వేస్తున్నాను। అదే విధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత నేను మిర్చి ఒక 2-3 మాత్రమే తీసుకున్నాను చిన్నగా కట్ చేసినవి, అలాగే క్యాప్సికం ఒకటి చిన్న సైజుది, క్యారెట్, అలాగే క్యాబేజ్ ని చిన్నగా కట్ చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ క్యాబేజీ ముక్కల్ని వేసేసుకున్నాను। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ వెజిటబుల్స్ అన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంకా మీ దగ్గర రెడ్ క్యాప్సికం, yellow క్యాప్సికం, బీన్స్ అన్ని ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు। నేను ఇందులో టమాటాలు గాని ఇదేమీ కూడా యాడ్ చేయడం లేదు। అలాగే దీంట్లో మిరియాల పౌడర్ ఒక 1 స్పూన్, అలాగే salt టేస్ట్ కి తగినంత 1 స్పూన్ వేస్తున్నాను। ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ వెజిటబుల్స్ అన్ని కూడా కంప్లీట్ గా కుక్ అవ్వకుండానే ఒక 50-60% మాత్రమే కుక్ అయ్యేలా చూసుకోవాలి। ఇలా ఒక 3-4 మినిట్స్ మాత్రమే ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసిపెట్టి కాసేపు ఇలాగే దీన్ని కంప్లీట్ గా చల్లారేలా చూసుకోవాలి। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు స్టఫ్ ని చల్లార్చుకునే లోపు మనము ఇప్పుడు షీట్స్ రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండిని వేసుకోవాలి। దీంట్లో కొద్దిగా అండి salt ఆల్్రెడీ మనం స్టఫ్ లో కూడా యాడ్ చేశాం కాబట్టి ఒక 1 పించ్ మాత్రమే వేసాను salt, అలాగే బేకింగ్ సోడా ఇది 2 చిటికెలు వేసేసి వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి। ఇలా బాగా మిక్స్ చేసుకోండి। కన్సిస్టెన్సీ మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలి, అలా వచ్చే వరకు కూడా వాటర్ ని స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి। ఇప్పుడు నాకు కంప్లీట్ 1 కప్ మైదా పిండికి 1/2 గ్లాస్ కంటే ఎక్కువగా వాటర్ పట్టాయి। ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక
పెనంని పెట్టి లైట్ గా 1 డ్రాప్ ఆయిల్ ని వేసి ఒక టిష్యూ పేపర్ తో కంప్లీట్ గా క్లీన్ చేయాలి। ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ ని లైట్ గా ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి। అసలు టచ్ చేయకూడదండి, ఇంకా ఇలాగే దీన్ని వదిలేయాలి। ఇప్పుడు మనం వేసుకున్న ఆ రోల్ కంప్లీట్ అయ్యేలోగా ఈ ప్లేట్ లో లైట్ గా ఆయిల్ ని ఇలాగా గ్రీస్ చేసుకోవాలి। ఇలాగా రెడీగా పెట్టుకొని ఇప్పుడు చూసారా కంప్లీట్ గా ఆటోమేటిక్ గా పైకి లేస్తుంది కదా। ఇప్పుడు ఈ టైం లో ఇలాగే తీసి యాజ్ ఇట్ ఇస్ గా ఈ ప్లేట్ లో పెట్టేసుకోవాలి। ఇదే విధంగా మిగతా షీట్స్ ని కూడా రెడీ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని షీట్స్ ని ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా। ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ముందు కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ని నేను బ్యాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు షీట్స్ లో స్టఫ్ ని ఎలా వేసుకోవాలో చూద్దాము। ఒక షీట్ ని తీసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ ని ఇలాగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఫోల్డ్ అయిపోతుంది। ఇలాగే మిగతా వాటిని కూడా అన్ని రెడీ చేసుకోవాలి। ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న అన్ని రోల్స్ ని ఇలాగా ఇలా ఉంటాయండి అన్ని। ఇప్పుడు వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్ లో కూడా స్టోర్ చేసుకొని ఒక 3 టు 4 డేస్ వరకు ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు। మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీటిని తీసి డీప్ ఫ్రై కానీ లేదంటే షాలో ఫ్రై కానీ లేదంటే మనము ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు। ఇప్పుడు మాత్రం నేను వీటిని డీప్ ఫ్రై చేస్తాను। మనం ఎలాగో వీటిలో టమాటాలు కానీ రెడ్ చిల్లీ పౌడర్ ఆలు ఇలాంటివి వేయలేదు కాబట్టి స్టోర్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుందన్నమాట। స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని దాంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ ని వేసేసుకోవాలి। ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలండి। మనము రెడీ చేసుకున్న ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఈ స్టఫ్ రోల్స్ కి ఉన్న సైజును బట్టి మనకి ఈ రోల్స్ రాయర్ సైజు కానీ పొడవు కానీ వస్తాయి। ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ కంప్లీట్ గా లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్ సైజ్ చిన్నగా ఉంటే అప్పుడు రోల్స్ కూడా ఇలాగా చిన్నగా వస్తాయి, లేదంటే పెద్దగా ప్రిపేర్ చేసుకుంటే పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు। లోపల ఉన్న స్టఫ్ కూడా 50-60% కుక్ అయింది కదా, ఇప్పుడు ఫ్రై చేయడం తోటి కంప్లీట్ గా కుక్ అయిపోతుంది। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఇదండి చాలా తక్కువ టైంలో షీట్స్ ని ప్రిపేర్ చేసుకొని స్ప్రింగ్ రోల్స్ ని చాలా క్రంచీగా క్రిస్పీగా రెడీ చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా ఉంటాయండి।
रेसीपी गनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अलागे सब्स्क्राइब चेसुकोवडं मर्चिपोवद्दु। थैंक्स फॉर वाचिंग।